తాండూరులో ఎన్నికల కోడ్ భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి వేరువేరుగా 2,48,000 రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. గురువారం ఈ సంఘటన జరిగింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోను ఇందిరా చౌరస్తా వద్ద తనిఖీలు చేపడుతుండగా ఓ వ్యక్తి వద్ద నుంచి 1,12,000, మరో వ్యక్తి నుంచి 1,36,000 రూపాయలను ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈరోజు తాండూరు టౌన్లోని ఇందిరా చౌక్ ఏరియాలో చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర 1,12,600 రూపాయలు, మరొక వ్యక్తి దగ్గర 1,36,500 రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా అమౌంట్ ఉండడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని స్క్రీనింగ్ కమిటీ ముందు, గ్రీవియన్స్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. వాటి యొక్క లీగల్ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత వాటికి సంబంధించి గ్రేవియన్స్ కమిటీ వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఈరోజు మొత్తం మీద 2,48,000 రూపాయలని తాండూరు టౌన్ పోలీస్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది.